2024 లోక్సభ ఎన్నికలకి బీజేపీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో 10 కమిటీలతో వేర్వేరుగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. పీఎం విశ్వకర్మ యోజన, వికసిత్ భారత్, నవయుగ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను బీజేపీ నియమించింది. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు ఖరారు చేస్తుంది. రేపు బీజేపీ కోర్ కమిటీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఎన్నికల వ్యూహాలు, పార్టీ కార్యక్రమాలు, రూట్ మ్యాప్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. లోక్సభ ఎన్నికలకి బీజేపీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 10 కమిటీలతో వేర్వేరుగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కమిటీల నేపథ్యంలో కూడా భేటీలను కూడా ఏర్పాటు చేయాలని, దీంట్లో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ భేటీలో సునీల్ బన్సల్ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ భేటీ ఉద్దేశంలో భాగంగా రేపు జరుగుతున్నటువంటి పదాధికారుల మీటింగ్ లో భాగంగా కూడా ఎలాంటి అంశాలపై చర్చించాలి, ఏ విధంగా కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దాంతో పాటుగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు, అలాగే వాటితో పాటుగా పార్టీ చేపట్టాలనుకున్నటువంటి కార్యక్రమాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఇక్కడికి చేరుకున్నటువంటి కొన్ని కమిటీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఈ చర్చలో పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు. వాళ్ళకు కూడా పార్టీ తరపు నుంచి కూడా సునీల్ బన్సల్ కావచ్చు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కొన్ని దిశానిర్దేశాలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు 18 సంవత్సరాలు నిన్నటువంటి యువత, ఎవరైతే యువతి యువతలు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి, అలాగే ఓటు హక్కు అర్హులైనటువంటి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును అప్లై చేసుకుని వాళ్ళు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండేందుకు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణ స్థాయి వరకు కూడా అందరికీ అవేర్నెస్ కల్పించే విధంగా కూడా, యువతను ఆకర్షించే విధంగా కూడా కొన్ని పథకాలను కూడా సృష్టించబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి పథకాల ద్వారా లబ్ధి చెందినటువంటి ప్రజలను కూడా వీళ్ళు మోటివేట్ చేసి పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయించే దిశగా కూడా ప్రయత్నాలు కూడా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు కూడా పల్లెల్లో, బస్తీల్లో కూడా బీజేపీని ఇంటింటికి తీసుకెళ్లే విషయంలో కూడా దిశానిర్దేశం చేసేందుకు కూడా ఈ రోజు జరుగుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు. దాని తర్వాత మొత్తానికి చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో డబుల్ టికెట్ ని టార్గెట్ చేస్తూ కూడా పనిచేయాలని చెప్పి సునీల్ బన్సల్ కూడా సూచన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ.